कृपयाय पुनातीशो नानातीर्थवपु प्रभुः संजीवयति चाशेषं नमोस्तु प्रत्यगात्मने नमोस्तु प्रत्यगात्मने सह्यपादोद्भवे देवि श्रीशैलोत्संगगामिनी कृष्णवेणीति विख्याता सामे पापं व्यपोहतु सामे पापं व्यपोहतु शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री कृष्णायै नमः తీర్థముల మహిమని పురాణములు చెప్తూ భారతీయ సంస్కృతికి ఆధారము శాస్త్రములు మహర్షులు మాత్రమే కాకుండా క్షేత్రములు తీర్థములు అని తెలుసుకోవాలి. వాటిని ఆధారం చేసుకునే తపశ్శక్తి కేంద్రీకృతమవుతుంది. ఎప్పుడైనా దేశాన్ని ధర్మాన్ని రక్షించేది తపశ్శక్తి. ఆ తపశ్శక్తికి కేంద్రములు తీర్థములు క్షేత్రములు. ఎక్కడున్నా సత్కర్మ చేస్తే సత్ఫలితం ఉంటుంది, కానీ తీర్థముల వద్ద క్షేత్రముల వద్ద చేసేదానికి అది బహుగుణీకృతమై అంటే అనేక రెట్ల ఫలాన్ని ఇస్తుంది. దాని ద్వారా లోకక్షేమం ఏర్పడుతుంది. అది తీర్థక్షేత్రములకు సంబంధించిన ప్రత్యేక అంశం. అందుకే వ్యాస భగవానుడు అనేక పురాణాల్లో, తర్వాత వ్యాసును అనుసరించి అనేక మంది మహర్షులు ఇతర శాస్త్రాల్లో కూడాను తీర్థమహిమల్ని చెప్తున్నారు. భారతదేశంలో ప్రతి నదికి కూడా సంబంధించి ఒక పురాణ గాథ ఉంటుంది. అది ఆవిర్భవించిన అంశం మొదలుకొని చిట్ట చివరికి సముద్రంలో కలిసే వరకు ఆ తీరములో అనేకమైన దేవాలయాలు మహర్షుల ఆశ్రమాలు ఉంటాయి. వాటికి సంబంధించిన అంశములన్నీ పురాణాలు చెప్తూ ఉంటాయి. ఆ కథలు వింటూ ఉంటే అదొక చరిత్ర. ఆ చరిత్రను తెలుసుకోవలసిన అవసరము భారతీయులందరికీ ఉన్నది. ఆ కారణం చేతనే విశ్వామిత్రుల వారు గంగా సరయు నదుల తీరం వెంబడి తీసుకువెడుతూ గంగానది యొక్క కథని సరయూ నది యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్తారు. అదేవిధంగా త్రోవలో వచ్చే అనేక తపోవనాలు ఋష్యాశ్రమాలు వాటికి సంబంధించిన విశేషాలు ఆ దేశానికి సంబంధించిన చరిత్ర మహిమ అన్నీ చెప్తారు. అదేవిధంగా మనం కూడా తర్వాత తరాల వారికి ఈ దేశంలో ప్రవహించే నదులు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు వాటి వైభవాలు తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది. దానికి మనకు ఆధార గ్రంథాలు వేదవ్యాసుడు ఏనాడో ఇచ్చాడు. ముఖ్యంగా కృష్ణవేణి ఆవిర్భావానికి సంబంధించినటువంటి మంచి పురాణాంశముల్ని గ్రహించి ఈ పుష్కర కాలంలో మరింత పవిత్రులమవుదాం. ఎందుకంటే మనస్సు తాదాత్మ్యం చెందితే అది శారీరకంగా చేసిన క్రియతో సమానమే అవుతుంది. అందుకు ఎక్కడున్నప్పటికీ కూడా మనస్సు కృష్ణవేణి అమ్మని ధ్యానిస్తూ ఆ మహిమని స్మరిస్తే అదే కృష్ణాస్నాన ఫలాన్ని ప్రసాదిస్తుంది అని ఋషుల మాటపై విశ్వాసంతో కృష్ణవేణి మహిమను తెలుసుకుందాం. ముఖ్యంగా కలియుగం ప్రవేశించిన తర్వాత అనేక మంది మహర్షులు కృష్ణ పరమాత్మ ద్వాపర యుగాంతంలో కలి ప్రవేశించిన వెంటనే తన వైకుంఠధామానికి చేరుకున్నాడెప్పుడో ఆ వారంతా బాధపడ్డారు ఆ మహర్షులు. ఎందుకంటే పరమాత్మని కళ్ళారా చూసిన వారు, ఇతడు పరమాత్మ అని తెలిసిన వారు వారు. అలాంటి పరమాత్మ తన యొక్క ప్రకటిత రూపాన్ని ఉపసంహరించాక, అంటే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు కానీ ఒక అవతార రూపంగా అంతకాలం 120 ఏళ్ల పాటు ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి తన అవతారాన్ని ఉపసంహరించి తన పరంధామాన్ని చేరుకున్నాక మహర్షులందరూ చాలా బాధపడుతూ ఆ కలి ప్రవేశించిందే, కృష్ణ పరమాత్మ భూమిని విడిచిపెట్టాడే అని బాధపడ్డారు. అందుకే కృష్ణే త్యక్త్వా దివంగతే, కృష్ణ పరమాత్మ ఈ భూమిని విడిచిపెట్టారని బాధపడ్డారు వారందరూ. ఒక విధంగా అనాథల వలె బాధపడ్డారు. అంటే పరమాత్మ లేనప్పుడు ఏమిటి శోభ ఉన్నది అని బాధపడ్డారు. అంటే పరమాత్మతో అనుబంధం ఉన్న వారికి బాధ తెలుస్తుంది. ఆ మహర్షులు బాధపడుతూ, పైగా వచ్చింది కలికాలం, వాళ్ళకి రెండు బాధలు వచ్చాయి ఇప్పుడు. ఒకటి పరమాత్మ అవ్యక్తం కావడం, రెండవది ఒక చెడు కాలం వచ్చింది. ఈ కాలం యొక్క చెడు ప్రభావం వాళ్ళకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మంచి కాలాన్ని చూసేరు కనుక వచ్చిన కలి ఎంత దుష్కాలమో వాళ్ళకి తెలుసు. కానీ మొదట్టుంటే దుష్కాలంగా చూసేవాళ్ళకి దీని గురించి అంత తెలియదు. ఒక మంచి కాలాన్ని చూసిన మహాత్ములు కనుక ఆ మహర్షులందరూ కూడాను ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కలి ప్రవేశించింది, తరించేది ఎలాగా? అంటే మహర్షులు తరించేదని ప్రశ్నిస్తారా? వాళ్ళు ఎప్పుడు తరించే ఉంటారు. కానీ మానవ జాతి తరించేది ఎలాగా అని తపన పడుతున్నారు. మామూలు వాళ్ళకి మహాత్ములకి ఇది తేడా. మనం బాగుపడేది ఎలాగా అనుకుంటారు ప్రతివాడు, కానీ ప్రపంచం బాగుపడేది ఎలాగా అనుకుంటారు మహాత్మును. అలా ఇక్కడ మహర్షులందరూ కూడాను ఇప్పుడు కలి ప్రవేశించింది. కలిలో జరిగేటువంటి దోషములు ఏంటంటే ద్రవ్యశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. అంటే పదార్థాలు కలుషితమైపోతాయి.
చూడడానికన్నీ గొప్పగా కనబడతాయి, కానీ లోపల వాటిలో ఉండవలసిన సత్వం ఉండదు, ప్రాణశక్తి ఉండదు, పదార్థాలు కలుషితమవుతాయి, భావాలు కలుషితమవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా చక్కటి సాధన చేయగలరు? ఎప్పుడైతే ద్రవ్యశుద్ధి ఉండదో, చిత్తశుద్ధి ఉండదో, కర్మశుద్ధి లోపిస్తుంది. కర్మశుద్ధి లోపిస్తే ఫలసిద్ధి ఉండదు, దానివల్ల దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ విశ్వచక్రం సంచరించడానికి సత్కర్మల వల్ల సత్ఫలితాలు లభిస్తాయి, అదొక విశ్వ నియమం. అందుకే శాస్త్రం అనేక రకాల ధార్మికమైన సత్కర్మలు చెప్తున్నది. దానివల్ల ప్రకృతి స్పందించి మంచి ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా దుష్కర్మలు ఆచరిస్తే దుష్ఫలితాలు వస్తాయి. ఇప్పుడు దుష్కర్మలే తప్ప సత్కర్మలకు అవకాశం లేదే, ఏం చేయాలి అని ఆలోచిస్తూ మహర్షులందరూ చింతన చేశారు. ఆ సమయంలో వాళ్ళు నారద మహర్షిని ఆశ్రయించారు. త్రిలోక సంచారి, త్రికాల వేత్త, అందున ధర్మాన్ని భక్తిని ప్రతిష్ఠ చేసేటువంటి మహర్షి ఆయన ఆశ్రయించి ఈ కలి ప్రవేశించింది. ఏ విధంగా ధరిస్తారు? పైగా ఇవాళ గొప్పగా ఉన్నామని మేము కూడా ధైర్యంగా ఉండడానికి లేదు, ఇప్పటికి బాగానే ఉన్నాం. కానీ ఈ కలి ప్రభావం చేత వచ్చిన మార్పుల వల్ల వాటి ప్రభావం మా మీద కూడా పడవచ్చు. దీనినే సంసర్గ దోషము అని అంటారు. ఇక్కడ మనం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, గొప్ప పనులు చేసినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం ఉంటుంది, వీటినే సంసర్గ దోషం అంటారు. ఈ సంసర్గ దోషం కలిలో బాగా ఉంటుంది కనుక తరించేది ఎలాగా అని ప్రశ్నిస్తూ వాళ్ళ హృదయంలో ఉన్న వేదను కూడా వ్యక్తం చేశారు. కృష్ణ పరమాత్మ తన దివ్య రూపాన్ని ఉపసంహరించారే, మేము కృష్ణ వియోగం తట్టుకోలేకపోతున్నాం, దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే నారదులు వారు వారితో చెప్తున్నారు. ఇలాంటి ప్రశ్నే ఒకప్పుడు నేను బ్రహ్మదేవుని వద్ద వేసినప్పుడు బ్రహ్మగారు నాకు తెలియజేశారు, మీరు ఈ కలియుగాన్ని చూశారు, నేను ఎన్ని కలియుగాలు చూశాను. అప్పుడు నాకు బ్రహ్మగారు ఒక చక్కని మాట చెప్పారు, కృష్ణుని స్వరూపం ఒకటి ఉన్నదయ్యా భూమి యందు, ఎప్పుడు దాన్ని ఆశ్రయిస్తే కృష్ణుని ఆశ్రయించినట్లే, ఇది కల్పాదిలోనే సృజింపబడింది. ఇప్పుడు మీరు ఈ కలియుగంలో ఆ కృష్ణస్వరూపాన్ని ఆశ్రయించండి. ఏమిటా కృష్ణస్వరూపము అంటే కృష్ణానదియే కృష్ణస్వరూపము. అది కృష్ణానదిని ఆశ్రయిస్తే కృష్ణుని ఆశ్రయించినట్లే, ఆ పేరే దానికి చెప్పబడుతుంది, కృష్ణ అనే పేరు ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి కృష్ణానదిని ఆశ్రయించండి. చిత్రం ఏంటంటే ఉత్తరాదిలో రెండు పుణ్యనదులు మనకు కనబడతాయి, ఒకటి గంగా, రెండవది యమున. దక్షిణాదిలో మనకి గోదావరి, కృష్ణ కనబడుతున్నది. ఇది గంగ యొక్క ఒక స్వరూపం గోదావరి అనుకోవాలి, అదేవిధంగా యమున యొక్క ఒక స్వరూపం కృష్ణానది అని భావించవచ్చు. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది సుయామునః అని. సుయామునః అంటే యమునకు సంబంధించిన మేలైన లీలలు కలవాడు, ఇది అర్థం. యమునా నదీ తీరంలోనే పరమాత్మ దివ్యలీలలని జరిగాయి, బృందావనము, మధుర, గోకులం మొదలైన ప్రాంతమునందు. ఆ యమునా తీరంలో, ఆ బృందావనంలో అనేక మంది గోపకుల్ని, గోపికల్ని, గోవుల్ని తరింపజేశాడు పరమాత్మ. అందుకే భక్తులు నేటికీ కూడా యమునా తీరము, బృందావనము, కృష్ణ పరమాత్మ తత్వాన్ని తలంచుకుని తరించిపోతారు. యమునకు ఉన్నటువంటి పేర్లలో ఒకటి కృష్ణ అని పేరు, ఎందుకంటే అది నీలకాంతులతో ఉంటుంది కనుక దాని కృష్ణ అని పేరు వచ్చింది. ఉత్తరాదిలో యమున కృష్ణ అయితే దక్షిణాదిలో కృష్ణానది అని కృష్ణనామంతోనే ఉన్నది ఇక్కడ. అయితే ఆ యమున సూర్యపుత్రిక, ఇది సాక్షాత్తు విష్ణు రూపిణి. అందుకు ఈ కృష్ణయే సాక్షాత్ కృష్ణస్వరూపం గనక ఈ కృష్ణా తీరములో ఆ కృష్ణ స్మరణ చేస్తూ జీవిస్తే అది కృష్ణ సాన్నిధ్యం ఉన్నట్లే అని నారదులు వారు చెప్పారు. ఎందుకంటే కృష్ణ అనేది సాక్షాత్ కృష్ణ రూపిణి, ఈ భావం ప్రధానంగా తెలుసుకోవాల్సినది. అందుకనేమో ఈ కృష్ణా నదీ తీరంలో ఎన్నో కృష్ణ సంబంధమైన అద్భుతాలు ఉన్నాయి, అది క్రమంగా మనం తెలుసుకుందాం. ఇలా నారదులు వారు కృష్ణానది యొక్క వైభవానికి ఉపక్రమించారు. అక్కడి నుంచి మహర్షులకు ఆసక్తి కలిగి నారద మహర్షి నోట వెంట వింటూ ఉన్నటువంటి కృష్ణానది వైభవంతో తన్మయులై ఆ శ్రవణంతోనే కృష్ణానది స్నాన తృప్తిని వాడు పొందారు ఇక్కడ. అలాంటి తృప్తిని కలిగించే నారదుని నోటి మాటల్ని గమనిద్దాం. నిత్యం కలౌ జగత్రాణం కార్యన్నైవ అన్యథా స్థితి. ఇక్కడ నారదుల వారు చెప్తున్న మాట ఏమిటంటే, బ్రహ్మదేవుడు అనగా మా తండ్రి నాకు గురువు, ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తున్నాను. ఆయనకు సాక్షాత్ విష్ణువు చెప్పిన మాట ఏంటంటే, నిత్యం కలౌ జగత్రాణం కార్యం నైవ అన్యథా స్థితి. కలిలో ఎప్పటికప్పుడు జగద్రక్షణ కోసం ఉద్యమించాలి. ఈ మాట చాలా విశేషమైన అంశం. ఇదివరకటి యుగాల్లో ఎప్పుడో అధర్మం పెచ్చు పెరుగుతుంది, ధర్మం దెబ్బతింటుంది, అప్పుడు ఒక అవతారం వచ్చి వెళ్ళిపోతుంది. కానీ కలిలో అలా కాదు, ఎప్పటికప్పుడే అధర్మం పెరుగుతుంటుంది కనుక ఎప్పటికప్పుడు ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత ఎందరో మహాత్ముల యొక్క అవతరణ జరగడం, వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని రక్షించడం కోసం
మహాత్ములు కలియుగంలో వస్తూ ఉంటారు విష్ణు యొక్క ప్రేరణ మేరకు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ జగత్రాణం, జగత్తును రక్షించడం అనే అవసరం ఏర్పడుతుంది. అందుకే స్థితికారకుడైన విష్ణువు ధర్మరక్షణ కలియుగంలో అనేక ఉపాయాలను కూడా ఏర్పాటు చేశాడు. ఇది తెలుసుకోవాలి. కలియుగమే కదండి పాపం సహజం అని ఊరుకోకూడదు. ఇంత కలియుగమైనా పాపం పోగొట్టుకునే ప్రయత్నాలు, ఉపాయాలు ఎన్నో మనకున్నాయి. అవి శాస్త్రము ద్వారా తెలుసుకోవాలి, వాటిని పాటించే ప్రయత్నం చేయాలి. ఎంత ప్రతికూల కాలమైనప్పటికీ కూడా ధర్మాన్ని ఆచరించాలనుకునేవాడికి మాత్రము భగవంతుడు అనుకూలతల్ని ఇస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అంతేకాదు, కల్పాది నుంచి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తీర్థములు కలియుగంలో విశేషంగా ఆశ్రయించిన వారిని తరింపజేస్తాయి. అందుకే గంగాది సర్వతీర్థములు ప్రతియుగంలోనూ ప్రధానమైనప్పటికీ కూడా కలియుగల మానవులకి అవి అత్యంత ప్రధానమైనవి. అందుకే కలిలో తీర్థస్నానము అనేటువంటిది సర్వపాప సంహారం చేసి మానవుల చిత్తవృత్తుల్లో ధర్మ ప్రవృత్తిని కలిగిస్తుంది. అందుకే తీర్థములు, క్షేత్రములు సహజంగా దైవశక్తితో ఉంటాయి. వాటి ప్రాంతాల్లో మహాత్ములు యొక్క సంచారం ఉంటుంది, వాళ్ళ సాధనలు ఉంటాయి కనుక అవి కూడా కలుస్తాయి. అవి మన చిత్తవృత్తులపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ తీర్థ విధులు స్నాన మహిమని పురాణములు చెప్తూ ఉంటే, వాటిని అందుకుని పెద్దలు మనకు వర్ణిస్తూ ఉంటే వెంటనే వెళ్ళి స్నానం చేయాలని శ్రద్ధ కలగడం సహజం, కుతూహలం ఏర్పడడం మరీ సహజం. ఎందుకంటే బాగుపడాలనే ఆశ ప్రతి జీవికి ఉంటుంది. అందుకు జీవులందరూ ఉత్సాహంగా వెళతారు. కానీ అదే సమయంలో విధిని పాటించాలి. విధులు విడిచిపెట్టి చేసేవాడికి దుష్ఫలితాలు ఉంటాయి, సత్ఫలితాలు లభించవు. అందుకే నదీ స్నానం చేయమన్నారు కదా అని చెప్పి ఊరకనేవిడ మునకలు వేసినంత మాత్రాన ఫలితం రాదు. మునగవలసిన పద్ధతులు ఉన్నాయి. నదీ స్నాన విధి తెలుసుకోవాలి. అది శుభ్రత కోసం చేసేటువంటి స్నానం కాదు, ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ అది పవిత్రత కోసం చేసే స్నానం. అందుకు శుభ్రతా స్నానాలన్నీ మన బాత్రూముల్లోనే చేసుకోవాలి. ఇక్కడ పవిత్రత కోసం స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు ఉతకడం కానీ పిండడం కానీ చేయరాదు, ముందు అది తెలుసుకోవాలి. అంతేకాదు, నదుల్లో ఎప్పుడు కూడా అభ్యంగ స్నానం మహాపాపం. అభ్యంగ స్నానం అంటే తలంటు పోసుకోవడం అని ఒక భాషలో చెప్పవచ్చు. అందుకే నూనె రాసుకోవడం, షాంపూలు కుంకుడుకాయలతో తలంటు పోసుకోవడం ఇవన్నీ కూడా మహాపాపాన్ని ఇస్తాయి. నదీ స్నానం కేవలం మునకలు మాత్రమే, ఇది తెలుసుకోవాలి. అది కూడా ముమ్మారులో లేదా ఐదు పర్యాయాలు మునకలు మాత్రమే, శరీరం అంతా తడిసేలా మునిగి లేవడం అంతే. ఒడ్డుకు వచ్చే వస్త్రాలు పిండుకోవాలని చెప్పారు. అంతేగాని నదిలో వస్త్రాన్ని పిండరాదు. ఇది ఒక పాతకం కిందే మన పురాణములన్నీ కూడా ప్రకృతితో ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. నిజంగా హిందూ ధర్మశాస్త్రాలు చెప్పినట్లుగా కానీ తీర్థయాత్ర చేస్తే నీరు కలుషితం కాదు, నేల కలుషితం కాదు. మానవులు అజ్ఞానం చేతనే కలుషితం చేస్తున్నారు. అందుకే పుణ్యాలు పొందాలనేటువంటి ఆభయంతో ఉంటుందో, ఏ విధంగా చేస్తే పుణ్యం లభిస్తుందో ఆ విధులు పాటించాలి. అవే పాటిస్తే ప్రకృతిని క్షోభ పెట్టకుండానే మనం ఈ తీర్థ విధులన్నీ చేయవచ్చు. ప్రకృతి గురించి భారతీయ సంస్కృతి ఎంత చక్కగా అర్థం చేసుకుందో మనం ఆలోచిస్తే, ఉదాహరణకి తీర్థాల తీరాల్లో శ్రాద్ధకర్మలు చేసేటప్పుడు దర్భలు మొదలైనవి వాడతారు. కానీ నదిలో కలిపేటప్పుడు దర్భలు నదిలో కలపకూడదు, అవి ఒడ్డున మట్టిలోనే వేయాలి అని చెప్పారు. ఎందుకంటే ఆ దర్భ పుల్లలు ఆ నదిలో జీవించే జలజీవులకి ఇబ్బంది కలిగిస్తాయి, వాటి ప్రాణానికి వాటి శరీరానికి ప్రమాదం కలిగిస్తాయి. అంత సున్నితమైన సంస్కారంతో ఋషులు ఆలోచించి విధానాలన్నీ ఏర్పాటు చేశారు. అందుకే ఏనాటికైనా సనాతన ధర్మం ప్రకృతికి హితకరమైనది, మిత్రమైనదే తప్ప ప్రకృతిని క్షోభ పెట్టేది కాదు. అందున భారతీయ సంస్కృతి వైజ్ఞానికమైన సంస్కారంతో ఉన్నది. అది తెలుసుకుంటే కేవలం నదీ స్నానం మునకలు మాత్రమే అని చెప్పారు. సంకల్పం చెప్పుకోవడం, మునకలు వేయడం, ఒడ్డుకు రావడం, ఇదే చేస్తే ఈ తొక్కిసలాటలు ఉండవు, ఈ ప్రమాదాలు ఉండవు. ఆ మాత్రం చేస్తే చాలు ఇక్కడ. అలాగ భగవత్స్మరణ చేస్తూ మునకలు వేసి వస్తే అదే మహాస్నానము అని చెప్పబడుతున్నది. అలా పవిత్రంగా నదీ స్నానాలు ఆచరిస్తే ఎలాంటి కలికాలంలో అయినా పవిత్రులను కాగలం అని బ్రహ్మదేవునికి విష్ణువు చెప్పినటువంటి విధానాల్లో ఒకటి. మాతరం సర్వతీర్థానాం నదీనాం అగ్రజాం త్వహం స్రక్ష్యామి పూర్వత్ కృష్ణాం మన్మయీం జగతాం స్థితేహే. సర్వతీర్థముల్లోనూ కూడా తల్లి వంటిది అయినటువంటి నదిని నేను సృజిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది కల్పాదయందే కృష్ణుడు చేసినటువంటి పని. కృష్ణ అనే శబ్దం విష్ణువు యొక్క పేర్లలో ఒకటి. అంతేగాని వసుదేవుడి పుత్రుడిగా పుట్టాక కృష్ణుడు, అప్పుడు కృష్ణుడి నుంచి కృష్ణానది వచ్చిందని చెప్పడానికి లేదు. సృష్టి ఆదియందే కృష్ణుడు అనగా మహావిష్ణువు కృష్ణానదిని ఉత్పన్నం చేశాడు. అనగా కల్పాదిలోనే ఈ కృష్ణానది ఉత్పన్నమైనది, అప్పటి నుంచి ప్రవహిస్తున్న ఉన్నది. కృష్ణాయాశ్చాపి సాన్నిధ్యాత్ పాపం నాత్యుద్భవిష్యతి
కలౌ జుషాణా తీర్థాని మాంచ కృష్ణాం విశేషత. కలియుగంలో ఎన్నో రకాల తీర్థాలున్నాయి, కానీ కృష్ణానది నా స్వరూపమే అని చెప్పారు. ఇంకా గంగ విష్ణు పాదోద్భవ, కృష్ణ సాక్షాత్ విష్ణు శరీరిణి ఇది తెలుసుకోవాలి. అది కృష్ణానదిలో ప్రతి బిందువు కృష్ణస్వరూపమే. జగస్థిత్యై మయా బ్రహ్మన్ కల్పే కల్పై సృజ్యతే కృష్ణానామ నదీ పుణ్య తత్కథ అఘౌఘనాశిని. ప్రతి కల్పంలో కూడాను నేను కృష్ణానదిని సృజిస్తున్నాను. అంటే కల్పాంతకాలంలో విశ్వమంతా అంతరించుతుంది. మళ్ళీ కల్పం ప్రారంభమైనప్పుడు సూర్య చంద్రమ సౌధాత యథా పూర్వమకల్పయత్ అని చెప్పినట్లుగా సూర్యచంద్రుడితో పాటు ఈ భూమి పుణ్యనదులు అన్నీ సృజింపబడతాయి. అప్పుడు నేను కృష్ణానదిని సృజిస్తాను అని చెప్పారు. అంటే ప్రతి కల్పకాలంలో కృష్ణానది ఉంటుంది. తస్యా సంస్మరణ స్పర్శ పాన స్నాన స్తవాదిభి. ఈ కృష్ణానదిలో గొప్ప విశేషం ఏంటంటే దీనిలో స్నానము పానముతో పాటు ఈ కృష్ణానదిని స్తుతించిన స్మరించినా కూడా నిష్పాపా మనుజా సర్వే లభంతి గతిమిప్సితాం. వాళ్ళు శుద్ధులై ఉత్తమ గతుల్ని పొందుతారు. బహునా కిం వదిష్యామి ధృతధర్మాం నదీమిమాం స్పృశన్ సర్వగతో వాయు పావయత్యఖిలం జగత్. ఇది ఒక విశేషమైన మాట చెప్పారు. కృష్ణానదిని తాకి వచ్చే గాలి ఒంటికి తగిలినా కూడా పవిత్రులమవుతామని చెప్పారు. కృష్ణాతీర వాసం కూడా ఒక మహాపుణ్యముగా వివరించుతున్నది శాస్త్రం ఇక్కడ. అంత పవిత్రమైనది కృష్ణానది. ఈ భావంతో స్నానం చేస్తే సిద్ధి లభిస్తుంది. అందుకే పురాణాల మహిమను ఎందుకు చెప్తాయంటే భావం కలగడం కోసం. ఏదో నీరు అని కాకుండా అది భగవత్ స్వరూపమనే సత్యాన్ని మనం దర్శించలేం కనుక భావంలోకి తెచ్చుకోవాలి. భావంతో చేసేదానికి ఫలితం ఎక్కువ అని కొందరు అంటూ ఉంటారు. ఎవడైనా నదుల్లో మునిగితే పుణ్యాలు వస్తే అందులో ఉన్నటువంటి చేపలు ఎండ్రకాయలు వాటన్నిటికి కూడా మోక్షం రావచ్చు కదా అంటే వాటికి ఏమొస్తుందో మనమేం చెప్పగలం. ఆ నదిలో పుట్టి పెరిగేటువంటి జీవులకి ఏ పుణ్యం ఉన్నదో, కానీ వాటికి అది భగవత్ స్వరూపమైన భావన ఉండదు. మానవుడికి అలా భావించగలిగే బుద్ధిశక్తి ఉంది. అందుకే శాస్త్రములు చెప్పిన దాని ప్రకారంగా అది సత్యము అని భావిస్తే దాని పేరు శ్రద్ధ. ఆ శ్రద్ధతో కానీ మునిగితే ఆ ఫలితం లభిస్తుంది. అందుకే ఆ శ్రద్ధని కలిగించడానికై కృష్ణానది మహిమని చెప్తున్నారు ఇక్కడ. ఇది సాక్షాత్ విష్ణుస్వరూపిణి. అస్థిముక్త్వా ఉపాయన్యో యోగాక్షస్సతు దుష్కరః సుకరస్త్వేష సర్వేషాం కృష్ణమేణ్యా ఉపాశ్రయ. యోగము జపము తపము మొదలైనవి చేస్తే వచ్చే ఫలితాలు ఎలాంటివో కృష్ణవేణిని ఆశ్రయించి నా భక్తులై ఆచరించేటువంటి ప్రతి కర్మకు కూడా అంత అద్భుతమైన ఫలం లభిస్తుంది. తజ్జలం పిబతాం తావత్ తదాత్మాహం స్వయం హృది మయా ప్రయుజ్యతే నిత్యం భక్తాయా సా సహిష్ణున. ఈ పవిత్రమైనటువంటి కృష్ణానది జలాన్ని నన్ను స్మరిస్తూ పుచ్చుకున్నట్లయితే వాడి హృదయంలో నేను ఉంటాను అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్న నారదులు వారు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడికి విష్ణువు చెప్పిన మాటల్ని ఇప్పుడు మహర్షులకు చెప్పాడు. దాంతో మహర్షులు సంతోషించారు. కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు కదా అని కృష్ణవయోగంతో బాధపడుతున్నటువంటి ఋషులకి కృష్ణానదే కృష్ణస్వరూపం అని తెలిసాక వారు ఆనంద పరవశులై కృష్ణానదిని ఆశ్రయించడమే కాకుండా కృష్ణానది యొక్క మహిమని నారదుని ద్వారా మరింత తెలుసుకున్నారు. ఇత్యుక్త్వా భగవాన్ విష్ణు మహాయోగేశ్వరేశ్వర కృష్ణాం ససర్జ సంపన్నో దివ్యమూర్తిం సులోచన. ఇప్పుడు కృష్ణానది ఉత్పత్తి గాథను వింటున్నాం మనం. కృష్ణానది ఎలా ఉద్భవించిందో చెప్తున్నారు. నారాయణుడు బ్రహ్మను అనుగ్రహించడం కోసం బ్రహ్మదేవుడి తపస్సుకు ఫలంగా సత్యలోకంలో తన దివ్యమూర్తిని సాక్షాత్కరింపజేశాడు. వనమాలి గదీశాన్గి శంఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షత అని చెప్పినట్లుగా వనమాలని ధరించి శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి చతుర్భుజాలతో నీలమేఘశ్యాముడై తన దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యక్షం చేసిన విష్ణువు ఒక్కసారి ధ్యానంలోంచి తన నుంచి ఒక స్త్రీమూర్తిని ఉత్పన్నం చేశాడు. ఆ స్త్రీమూర్తి ఎలా ఉందో వర్ణిస్తున్నారు. శ్యామలాం విష్ణు చిహ్నాంకాం చతుర్బాహుం సుభూషితాం పీతాంబరాం సుప్రసన్నాం సాక్షాత్ కల్పలతామివా. శ్యామలాం అంటే ఆ తల్లి చామనచాయ మేనితో ప్రకాశిస్తున్నది. విష్ణువు నుంచి వచ్చింది కనుక విష్ణు వర్ణమే ఉన్నది అక్కడ. అంతేకాదు విష్ణు చిహ్నాంకాం విష్ణు చిహ్నములన్నీ ధరించి ఉన్నది, అంటే శంఖము చక్రము మొదలైనవి దాల్చి ఉన్నది, నాలుగు చేతులతో ప్రకాశిస్తున్నది, పీతాంబరము ధరించి ప్రసన్నమైన వదనంతో సాక్షాత్తుగా కల్పలత వలె ప్రకాశిస్తున్నది. కల్పలత అంటే ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగేటువంటి దివ్యస్వరూపము. తేజస్సాక్షాదివోత్పన్నాం లావణ్యస్య అధిదేవత. లావణ్యానికి అధిదేవత అన్నట్లుగా పరమ సౌందర్యంతో
దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న తల్లి స్వరూపము ప్రసన్న దర్శనీయాశ్చ ప్రభయా తన్ముఖాదిశ. ఆ తల్లి ప్రసన్నముగా ఉన్నది. ఆ తల్లి నుంచి వస్తున్న చల్లని కాంతులు దిక్కులంతటా వ్యాపించి ఉన్నాయి. ఆమె పేరు కృష్ణ అన్నారు. ఇక్కడ కృష్ణుని నుంచి ఉత్పన్నమైంది కనుక అదే పేరుతో వచ్చినది. ముందుగా దేవతారూపం వచ్చినది. అప్పుడు బ్రహ్మను అనుగ్రహించడానికై ఆ దేవతారూపమే జలరూపాన్ని స్వీకరించింది. అందుకు జలరూపము ప్రాకృతిక రూపము, దేవతారూపము దివ్యమైన జంగమ రూపం అని చెప్పబడుతున్నది. ఇక్కడ అధిదేవతారూపం అంటారు. అంటే కృష్ణానది జలములకు అధిదేవతారూపమే ఈ కృష్ణాదేవి. ఎప్పుడైతే కృష్ణాదేవి దివ్య జలరూపముగా రెండవ రూపాన్ని కూడా స్వీకరించి సత్యలోకములో ఉన్నది, ఇలా మొట్టమొదటిగా సత్యలోకంలో కృష్ణానది ప్రవహిస్తున్నది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ కృష్ణానదిని చూడగానే వాత్సల్యం కలిగింది. అప్పుడు కృష్ణామాత నీకు కూడా నేను పుత్రికగానే అనుగ్రహిస్తాను అని చెప్పింది. ఇక్కడ దానితో సంతోషించాడు బ్రహ్మదేవుడు. పుత్రీత్వం జగుర్హే బ్రహ్మ ప్రసన్నస్య హరేర్గిరా. ఇక్కడ హరి యొక్క సమ్మతి కూడా అయిన తర్వాత ఆమెను పుత్రికగా స్వీకరించాడు బ్రహ్మదేవుడు. కృష్ణాచ బ్రహ్మలోకస్థ పశ్చాద్దేవి భువంగత. ఇలా మొట్టమొదటిగా బ్రహ్మలోకంలో ఆవిర్భవించింది తల్లి కృష్ణ అన్నది. అటు తర్వాత భూమి మీదకు వచ్చింది. ఎలా ఆవిర్భవించింది అనేది ఒక అత్యద్భుతమైన కథని చెప్పబోతున్నాడు. పావయత్యఖిలం లోకం అనంత మహిమాన్విత ఏవమేష జగన్మాత కృష్ణ విష్ణుతను స్వయం. చాలా విశేషమైన మాట ఇక్కడ వస్తున్నది. అనంత మహిమాన్విత అనే ఒక మాట, కృష్ణ విష్ణుతను స్వయం. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? కృష్ణ విష్ణుతను స్వయం. కృష్ణ సాక్షాత్తుగా విష్ణు శరీరిని, అంటే విష్ణువే ఆ స్వరూపంలో ఉన్నాడని భావించాలి. అందుకే జగన్మాత అనే మాటను కూడా చెప్పారు ఇక్కడ. పావయత్యఖిలం లోకాన్, సమస్తమైన లోకాన్ని పవిత్రం చేస్తుంది. అలాంటి ఆ కృష్ణానది బ్రహ్మలోకంలో ఉండిపోవడం కాదు, భూమికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది మహర్షులు తపస్సుతో ప్రార్థన చేస్తే అప్పుడు నారాయణ అనుమతిని స్వీకరించి భూమి మీదకు కృష్ణమ్మ వెళ్ళడానికి బ్రహ్మదేవుడు సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి ఆ కృష్ణాదేవి నదీ రూపంగా భూమి మీదకు రావడానికి సమ్మతించింది. ఆ వస్తున్న వైభవం అద్భుతంగా వర్ణింపబడుతున్నది స్కాంద పురాణంలో. బ్రహ్మలోకంలో ఉన్న కృష్ణ యొక్క జలరూపము అక్కడున్న దేవతల చేత ఋషుల చేత సేవించబడుతున్నది. అయితే కల్పాదియందు మొట్టమొదటిగా కృతయుగం ఉన్నది. ఈ కృతయుగంలో మానవులకు ఎవరు ధర్మం చెప్పవలసిన అవసరం లేదు. అప్పుడు ధర్మం స్వభావంగా ఉండేది ఇక్కడ. దానితో ప్రతివారు ఒకరిపై ఒకరికి వైషమ్యాలు లేకుండా అందరూ ఈ ప్రకృతి గతికి సహకరిస్తూ ప్రకృతి క్షేమము, ధర్మరక్షణ, ప్రజాక్షేమము, సర్వజీవకోటి క్షేమము సహజంగా ఉండేది. కానీ కాలగతిలో క్రమంగా వైషమ్యాలు ఏర్పడ్డాయి, పరస్పర ద్వేషాలు ఏర్పడ్డాయి. అప్పుడే ఇది ధర్మము ఇది అధర్మం అని చెప్పవలసిన అవసరం ఏర్పడింది. అధర్మం నుంచి ధర్మాన్ని రక్షించవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ధర్మరక్షణ జరగాలంటే పవిత్రత అనే దాన్ని చూపించగలిగితే ధర్మం సహజంగా రక్షింపబడుతుంది. అప్పుడు పవిత్రమైన శక్తుల్ని ఈ భూమి యందు అవతరింపజేయడానికి బ్రహ్మగారు ప్రయత్నం చేశారు. అందులో ముందుగా కల్పవృక్షము, కామధేనువు మొదలైన వాటిని భూమిపైకి పంపారు. గొప్ప ఆశలు ఉండొచ్చు కానీ గొప్ప వస్తువులను పొందడానికి అర్హత ఉండాలి ఇక్కడ. అయితే భూమి అంతా అప్పుడు క్రమంగా పాప సంస్కారాలు పెరిగిపోవడంతో ఆ కల్పవృక్ష కామధేనువులు భూమిలో ప్రకటింపబడలేకపోయాయి. అవి భూమిలో మేము ఉండలేము అని చెప్పి అవి మళ్ళీ తిరోహితమయ్యాయి, మాయమయ్యాయి. అప్పుడు ఏ విధంగా మళ్ళీ భూమిలో ధర్మాన్ని రక్షించడం అని ఆలోచిస్తూ ఉండగా నారాయణ అవతారములైన నరనారాయణాది రూపములు అవతరించి ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అయితే ఆ ధర్మము నిలబడాలన్నప్పటికీ కూడా పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలని అవతారములను ఆలోచించి తమ అవతారములకు మూలమైనటువంటి కృష్ణరూపుడైన నారాయణను ఆశ్రయించాయి. అప్పుడు నారాయణ ప్రార్థించారు, స్వామి ధర్మము నిలబడడానికి కావలసిన పవిత్రతని నువ్వు భూమి ఎందు ఇప్పుడు అవతరింపజేయాలి అని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ తాను బ్రహ్మకి ప్రేరేపణ కలిగించి బ్రహ్మలోకంలో ఉన్న జలరూపిణి అయిన కృష్ణ భూమిపై అవతరించాలి అని నిర్దేశించాడు. అప్పుడు ఋషులందరూ సంతోషించి ఈ భూమి ఎందు తపస్సును ఆచరిస్తున్న ఋషులతో సహా దేవర్షులు కూడా కలిసి భూమి ఎందు కృష్ణానదికి స్వాగతం పలుకుతూ బ్రహ్మలోకం నుంచి ఆవిర్భవించబోతున్న కృష్ణానది స్వాగతం పలుకుతూ ఉత్సవాన్ని చేస్తున్నారు. ఆ సమయంలో ఒక మహర్షి తపస్సు చేస్తూ కనబడ్డాడు భూమిపై. ఆయన పేరు సహ్యుడు. ఆయన ఒక పర్వతానికి అధిదేవతగా ఉన్నటువంటి వాడు. ఆయన్ని నువ్వెవరివి అంటే నా పేరు సహ్యుడు అంటారు అంటే నీ తపస్సుకు సంతోషించి నీ పర్వత స్వరూపంపైనే
నారాయణ రూపమైన కృష్ణానది ఆవిర్భవించబోతూ ఉన్నది అనగానే సంతోషించాడు సహ్యుడు. అదే సహ్యాద్రి అని చెప్పబడుతున్నది. ఆ సహ్యాద్రి కృష్ణానది యొక్క అవతరణకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు కృష్ణానది ఆవిర్భవించబోతున్న సన్నివేశాన్ని శ్రవణ మాత్రం చేతే అమోఘ ఫలితాన్ని ప్రసాదించే సన్నివేశాన్ని నారదుడు ఋషులకు చెప్తూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.